షలోం. ఈరోజు వాక్యాంశము మెస్సీ యొక్క తల్లి అయిన అనగా యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయిన మరియము గురించి మనం తెలుసుకుందాం. మరియము గారిని దూషిస్తూ, యేసు ప్రభుని దూషిస్తూ, విమర్శిస్తూ ఈ లోకం ఆయన ప్రశ్నిస్తూ ఉంది. బైబిల్ గ్రంథం మరియ గురించి ఏం చెప్పింది? అసలు యూదా స్త్రీలకి ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి? యూదులు ఎంత పవిత్రంగా ఉండేవారు, వారి స్త్రీలు ఎలా పతివ్రతా ధర్మాన్ని అనుసరించేవారు, యూదా స్త్రీలు తప్పు చేస్తే ఎటువంటి శిక్ష విధించబడేది మన లేఖనంలో చూద్దాం. లూకాసు వార్త 1:34. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే ఇదేలాగు జరునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. గాబ్రియల్ దేవత వచ్చి మరియమ్మతో విషయం చెప్తుంది, నువ్వు గర్భవతి అవుతావు. అప్పుడు మరి అంటది, నేను పురుషుని ఎరగిన దాన్ని కదా ఇది ఎలాగ సంభవిస్తుంది అని అడుగుతుంది. పరిశుద్ధాత్మల్న గర్భము ధరించబడతావు అని దూత చెప్పాడు. అయితే మరికి తెలుసు, వివాహం కాకుండా గర్భం వస్తే యూదా కన్యకలకి ఎటువంటి శిక్ష వేస్తారో మరికి తెలుసు. యూదా కన్యకలు చాలా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. భర్తకు ఏమాత్రం అనుమానం వచ్చినా, ఒకవేళ భార్య వ్యభిచరించినా ఒక పరీక్షను వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీళ్ళు రాళ్ళతో కూడా చంపేస్తారు అసలు వ్యభిచారం చేస్తే. వివాహం అయ్యాక అక్రమంగా గర్భం ధరిస్తే దానికి ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్ష ఏంటో మనం చూద్దాం. అందుకే మరి అడిగింది, తన గర్భవతినైనా తెలిస్తే యూదా సమాజం, యూదా రబ్బీలు, ప్రధాన యాజకులు ఎలా రియాక్ట్ అవుతారో ఆమెకు తెలుసు. మానసికంగా అన్నిటికీ సిద్ధపడింది. మరియా చాలా అవమానాలు అనుభవించింది, కష్టాలు కూడా అనుభవించింది. చూద్దాం యూదా కన్యకి ఎటువంటి పరీక్షలు ఉంటాయి. భర్త అనుమానిస్తే ఏ విధమైన పరీక్షకి దేవుని మందిరం వద్దకు తీసుకొస్తాడు చూద్దాం. సంఖ్యాకాండం 5:11. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, ఒకని భార్య త్రోవ తప్పి వారికి ద్రోహము చేసిన ఎడలను, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన ఎడల ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వారి కన్నులకు మరుగయ్యుండి ఆమె అపవిత్రపరచబడినందుకు సాక్ష్యము లేకపోయెను, ఆమె పట్టుబడకపోయెను, వారి మనసులో రోషం పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోప్పడిన ఎడల, లేక వారి మనసులో రోషం పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోప్పడిన ఎడల, ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి. యెహోవా దేవుడు స్వయంగా మోషేకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఇశ్రాయేలీల్లో ఎవరికైనా సరే వివాహం జరిగాక భార్య ప్రవర్తన మీద అనుమానం కలిగితే, అవి కూడా రాశాడు ఏ విధంగా అంటే త్రోవ తప్పి ద్రోహం చేసిన ఎడల, భర్తకు ఒకవేళ స్త్రీ ద్రోహం చేస్తే ఆమె త్రోవ తప్పి జీవిస్తూ ఉంటే, వేరొకరితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంటే, ఆ సంగతి భర్తకు తెలియకుండా ఉంటే, అది రుజువు చేయలేని విధంగా ఉంటే, ఆమె అతని ఆమె ప్రియుడు పట్టుబడకుండా ఉంటే ఎటువంటి శిక్షలు విధించాలి? ఒకవేళ సాక్ష్యం లేకపోయినా, తర్వాత అతనికి మనసులో మాత్రం ఇప్పుడు తప్పు చేసింది అని అనిపిస్తూ ఉంటే అప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఆమె కొట్టకూడదు, చంపకూడదు, వేధించకూడదు, హింసించకూడదు, అవమానపరచకూడదు. అవి ఆమెని దేవుని సందికి తీసుకురావాలి. అదే చెప్తున్నాడు, దేవుని సందికి అంటే యాజకుడి వద్దకు, పాస్టర్ వద్దకు తీసుకురావాలి. తీసుకువచ్చి ఆమె విషయంలో తూమెడు యవల పిండిలో 10వ వంతును తేవలను అంటున్నాడు. అంటే యవల అంటే బార్లీ. ఈ యొక్క బార్లీ తూమెడు పిండి ఆ కొలత చెప్పాడు. ఆ కొలతలో ఉన్న ఆ బార్లీ పిండిని తీసుకురావాలి. దాని మీద నూనె పోయొద్దు అని చెప్పాడు. సాంబ్రాణి కూడా వేయొద్దు అని చెప్పాడు. ఓన్లీ బార్లీ పిండి. అది రోష విషయమైన నైవేద్యం అంటారు. దీన్ని ఏమంటారంటే రోష విషయమైన నైవేద్యం అంటారు. బార్లీ పిండిని తీసుకుని రావడం అనగా దోషమును జ్ఞాపకము చేయుటకే జ్ఞాపకార్థమైన నైవేద్యము. ఈ యొక్క నైవేద్యము దోషాన్ని జ్ఞాపకం చేద్ది, పాపాన్ని జ్ఞాపకం చేద్ది, చేసిన ఆ యొక్క అపవిత్రమైన కార్యాన్ని దేవునికి జ్ఞాపకం చేద్ది. ఇది ఒక ప్రత్యేకమైన నైవేద్యం యూదులకి. అప్పుడు యాజకుడు ఆమె దగ్గరకు తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిని ఆమె నిలువ పెట్టవలను. అప్పుడు ఈమెను ఏం చేయాలంటే యెహోవా సన్నిధికి తీసుకుని రావాలి. యెహోవా సన్నిధికి తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిలో ఆమెని నిలబెట్టాలి. మరి సెకండ్ టెంపుల్ గేట్ ద్వారా ఈమెని తీసుకుని వస్తారు నిఖార్ అనే గేటు వద్దకు. చాలా మెట్లు అక్కడ ఉంటాయి.
ఆ ప్రదేశానికి ఏమైనా తీసుకురావడమో జరుగుతుంది. అయితే ఇవి చాలా సార్లు కౌన్సిలింగ్ ఇస్తారు, నువ్వేమైనా తప్పు చేసావా అని చాలా సార్లు అడుగుతారు, శిక్ష ఇలా ఉంటుందని చాలా సార్లు చెప్తారు. ఈ యొక్క టెస్ట్ చేసే ముందు చాలా అవకాశాలు ఇస్తారు పాపాన్ని ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపడడానికి, తప్పు చేశానని అడగడానికి, భర్తని క్షమాపణ అడగడానికి, యాజకుడిని క్షమాపణ అడగడానికి, దేవుని క్షమాపణ అడగడానికి చాలా అవకాశాలు ఇస్తారు ఈ టెస్ట్ చేసే ముందు. అయినా మూర్ఖంగా తను తప్పు ఒప్పుకోకుండా ఉంటే ఈ శిక్షకు వాళ్ళు గురవుతారు. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే మట్టి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకోవాలి, మట్టి కుండలోనే నీళ్లు తీసుకుని రావాలని వాక్యం చెప్తుంది. అప్పుడు యాజకుడు మందిరంలో ఉన్న నేలపైన ధూళి ఉంటుంది కదా, ఆ ధూళి తీసుకుని ఆ నీటిలో వెయ్యాలని వాక్యము చెప్తుంది. చెప్పిన తర్వాత చూడండి, యాజకుడు ఆ స్త్రీ యొక్క ముసుగును తీసివేస్తారు. యూదా స్త్రీలకి తల మీద ముసుగు తీయకూడదు, ఎందుకంటే అది చాలా గౌరవం వాళ్ళకి, తల వెంట్రుకలు ఎవరికి కనిపించకూడదు. వాళ్ళు తలంతా కూడా ముఖము ముసుగుతో కప్పుకుని ఉంటారు, అది చాలా వాళ్ళకి గౌరవప్రదమైన విషయము. అప్పుడు ఈవిడ మీద దోషం ఆరోపించబడింది కాబట్టి తల మీద ముసుగు తీసేస్తారు, ముసుగు తొలగించడం జరుగుతుంది. తర్వాత చూడండి ఏమని చెప్తున్నాడు, రోష విషయమైన నైవేద్యం అనగా జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతుల్లో ఉంచవలెను. ఆమె చేతుల్లో ఆ నైవేద్యాన్ని, బార్లీ పిండితో చేసిన నైవేద్యాన్ని ఆమె చేతుల్లో ఉంచుతారు. శాపం పొందించి చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండాలి, ఆ పవిత్ర జలము యాజకుడి చేతిలో ఉంటుంది, ఈమె చేతిలో నైవేద్యం ఉంటుంది. ఆ యొక్క నీళ్లు పరిశుద్ధమైన నీళ్లు, ఆ నీళ్లు తాగితే శాపం వస్తుంది తప్పుగాని చేస్తే. ఈమెకి ముసుగు తీసేసిన తర్వాత తల వెంట్రుకలు కూడా వదిలేస్తారు, అంటే ఆ తల వెంట్రుకలు కూడా ఓపెన్, ముసుగు తీయగానే తల వెంట్రుకలు కూడా తన భుజాల మీదకి వచ్చేస్తాయి, అంటే తల కూడా విరిగిపోస్తున్నట్టుగా అయిపోతుంది. ఈమె కొన్న వస్త్రాలు కూడా భుజం పైభాగంలో, అంటే ఆమె గుండెలకు పైభాగంలో దేవుని సన్నిధికి తన హృదయం కనిపించేలాగా వస్త్రం కూడా తీస్తారు. తర్వాత తాడుతో గుండె పైభాగాన్ని వస్త్రానికి కడతారు, వస్త్రాలు కిందకు పడిపోకుండా, ఆమె హృదయము దేవునికి కనిపించేలాగా దేవుని ముందు నిలబెడతారు. అప్పుడు యాజకుడు స్త్రీతో ప్రమాణం చేయిస్తాడు, ఏంటంటే ఏ పురుషుడు నీతో శయనించలేకపోతే, అపవిత్రమైన కార్యము నువ్వు చేయకుండా ఉంటే శాపం పొందే ఈ నీళ్ల నుంచి ఏమవ్వాలి, నిర్దోషివి కమ్ము అంటాడు. ఈ నీళ్ళకేమీ చెయ్యు, నువ్వు పవిత్రంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, నీ భర్తకు లోబడి ఉంటే, నువ్వు తప్పిపోకుండా ఉంటే, పాపము చేయకుండా ఉంటే ఈ చేదు నీళ్ళు నీకేమీ చెయ్యు, నువ్వు విడుదల పొందుతావు, నిర్దోషిగా బయటకు వస్తావని చెప్తాడు. ఒకవేళ నీ భర్తకు కానీ నీవు అధీనరాలు అయినప్పుడు త్రోవ తప్పిపోయి నువ్వు పాపము చేస్తే, వేరొక వ్యక్తితో జీవిస్తే నీకు శాపము కలిగిస్తాయి ఈ నీళ్లు అని చెప్తాడు. అప్పుడు ఏమవుతుందంటే 21వ వచనంలో, యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయటం వలన యెహోవా నీ జనుల మధ్య నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక, శాపము కలుగజేయి నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమేనని చెప్పవలెను. నువ్వు గాని తప్పు చేస్తే ఈ చేదు నీళ్లు నువ్వు తాగిన తర్వాత నీకేం జరుగుద్ది అంటే కొన్ని విషయాలు చెప్పాడు. నీ నడుము పడిపోద్దని చెప్పాడు, తర్వాత నీ కడుపు ఉబ్బుపోద్దని చెప్పాడు. ఈ నీళ్లు నీలోనికి వెళ్ళి నీ నడుము పడిపోయేలాగా, నీ కడుపు ఉబ్బుపోయేలాగా చేస్తాయి అని చెప్పాడు. మైమినాడ్స్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే ఈ యొక్క కడుపు ఉబ్బుపోవడం అంటే ఏంటి అనే దాన్ని తెలియచేస్తున్నాయి. కడుపు లోపల గర్భసంచి ఉంటుంది, ఈ గర్భసంచి ఒక బుడగలాగా పెద్దగా ఉబ్బిపోవడం ప్రారంభిస్తాయి అకస్మాత్తుగా. ఎప్పుడైతే గర్భసంచి ఉబ్బిపోవడం ప్రారంభించిందో దానిలో ఉన్న మావి కానీ, దానిలో ఉన్న ఆ నీళ్లు కానీ, ఉమ్మనీళ్ళు అంటారు కదా ఆ నీళ్లు కానీ, లేకపోతే ఆ యొక్క దానికి సంబంధించినవి అన్ని కూడా పిండము కానీ, దానిలో ఉన్న పిండము కానీ ఉబ్బుపోవడం జరుగుతుంది. అందుకే చెప్పాడు నీ నడుము పడిపోద్ది, నీ కడుపు ఉబ్బుపోద్ది. ఇప్పుడు వచ్చిన గర్భం నీ భర్తకు వస్తే శిశువుగా జన్మిస్తుంది, నీ భర్తకి కానీ గర్భం రాకుండా అక్రమ సంబంధం కలిగి ఉంటే నీ కడుపు ఉబ్బిపోద్ది, అంటే నీ గర్భసంచి ఉబ్బిపోద్ది, పిండము ఉబ్బిపోద్ది, దాంట్లో ఉన్న మావి ఉబ్బిపోద్ది, ఆ నీళ్లు అదంతా కూడా బెలూన్ లాగా బుడగలాగా అయిపోయి పొట్ట అంతా కూడా మరి మారిపోవడం జరుగుతుంది. అదంతా కూడా పాయిజన్ అయిపోయినట్టుగా శరీరము రోగ్రస్తంగా అయిపోద్ది అన్నట్టు. ఆ అందులో ఉన్న పిండము కూడా చచ్చిపోద్ది, అబార్షన్ అవ్వచ్చు, ఆ పిండం బయటికి వచ్చేయచ్చు. కాబట్టి ఇంత శాపం వస్తుంది ఈ యొక్క తప్పు చేస్తే. యూదా కన్యకలో కొన్ని వేల మంది పతివ్రత స్త్రీలు ఉన్నారు,
పతిరత ధర్మాన్ని అనుసరించారు. ఈ టెస్ట్ అంటే వాళ్ళకి చాలా భయం, భయాన్ని భక్తిని కలిగించడానికి ఆ రోజుల్లో యూదా స్త్రీలకి ఇటువంటి పరీక్షని యెహోవా దేవుడే స్వయంగా నిర్ణయించాడు. తర్వాత నీ నడుం పడిపోద్ది అన్నాడు కదా, అంటే వెన్నుముక విరిగిపోద్ది, వంగిపోద్ది వెన్నుముక అంతా కూడా. నిటారుగా ఉన్న మనిషి వెంటనే వంగిపోవడం ప్రారంభిస్తే ఆ వెన్నుముక విరిగిపోవడం వంగిపోవడం జరుగుద్ది. అంటే ఇంక మనిషి నిలబడలేదు, అంత శాపం వచ్చేది, అంత ఉగ్రత వచ్చేది యూదా స్త్రీ మీదకి ఈ యొక్క చేదునీళ్ల పరీక్ష జరిగిన తర్వాత, అది తప్పు అయితే. కాబట్టి ఇక్కడ యారిక్ అనే వర్డ్ ఉపయోగించాడు. యారిక్ అంటే ఏంటంటే ఈ యొక్క లైన్స్, ఈ యొక్క తొడ భాగాలు, శరీర భాగాలు మొత్తం అన్ని కూడా ఏమైపోతాయంటే ష్రెవెల్ అన్నాడు. ష్రెవెల్ అంటే ఏంటంటే ఎండిపోయినట్టు అయిపోవడం, ముడుచుకుపోయినట్టు అయిపోవడం లేదా విరిగిపోవడం అని అర్థాలున్నాయి. అంటే అప్పటి వరకు పనిచేసిన గర్భసంచి కానీ స్త్రీ జననేంద్రియాలు కానీ ఇవన్నీ కూడా ముడుచుకుపోవడం లేదా పనికి రాకుండా అయిపోవడం, ఎండిపోవడం, రోగ్రస్తం అవడం జరుగుతుంది. ఆ దృశ్యమే చాలా భయంకరంగా ఉంటుంది, అది అందరూ చూస్తూ ఉంటారు ఆ దృశ్యాన్ని. చాలా మంది అది గేటు దగ్గర చేస్తున్నారు కాబట్టి ఆ గేట్లోంచి, అక్కడ భర్త కూడా అక్కడే ఉంటాడు, బంధువులు అక్కడే ఉంటారు, యాజకుడు అక్కడే ఉంటాడు. అందరి ముందు ఆ స్త్రీ నేల మీద పడిపోయి కడుపంతా ఉబ్బిపోయి లోపల పిండం అంతా ముక్కలైపోయి, ఆ పిండం చచ్చిపోయి గర్భసంచి అంతా ముక్కలైపోయి శరీరం అంతా చీలిపోయి చనిపోద్దని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఈ చేదునీళ్ల పరీక్ష గురించి మసోరిటిక్ టెక్స్ట్ ఇది కూడా తెలియచేస్తుంది. పరిశుద్ధ జలం గురించి తర్గం అని ఉంటుంది, ఇది కూడా మోల్టన్ సీ వాటర్ అని చెప్తుంది. అలాగే సెప్టాజెంట్ ఇది కూడా ఏం చెప్తుంది అంటే ఫ్రెష్ వాటర్, అంటే రన్నింగ్ వాటర్, తాజా స్వచ్ఛమైన నీళ్లు తీసుకోవాలని చెప్తుంది. వెంటనే జరగవచ్చు కొంతమందికి, లేదా 1 or 2 years కొంతమంది జరగవచ్చు. వెంటనే జరిగితే శిశువు బయటకు వచ్చేసి తల్లి కడుపు చీల్చుకుని శిశువు బయటకు వచ్చేస్తూ ఉంటుంది, తన శరీర అవయవన్నీ చీలిపోతూ ఉంటాయి, కాళ్ళు అన్నీ కూడా చీలిపోతూ ఉంటాయి, నడుము ఇవన్నీ చీలిపోతూ ఉంటాయి, అంత భయంకరంగా శిశువు బయటకు వచ్చేస్తుంది. ఇది ఒక శాపం, అక్రమ పిండాలు, అక్రమ పిండం అయితే అలా జరుగుతుంది. కొంతమంది 1 or 2 సంవత్సరాలు అంటే ఆ పిండం గట్టిపడిపోయి ఒక రాయిలాగైపోయి కడుపు అంతా ఉబ్బిపోయి నడుమంతా వంగిపోయి అలా 1 or 2 సంవత్సరాలు జీవించి చచ్చిపోతారు. ఇమీడియట్గానే చచ్చిపోతారు, 1 or 2 years అన్న ఆ విధంగా కొంతకాలం నడుము వంగిపోయి పొట్టు ఉబ్బిపోయి శిశువు బయట రాకుండా శిశువు రాయిలాగైపోయి కంతిలా మారిపోయి అలా కొంతకాలం ఉండి చనిపోతారు. అంటే యూదా స్త్రీలకి, యూదా కన్యలకి ఇంత కఠినమైన పరీక్ష ఉంది, వారి పాతివ్రత్యానికి అంత కఠినమైన పరీక్షని నిర్వహిస్తారు. కనుక యూదా స్త్రీలు తప్పు చేయాలంటే చాలా భయపడతారు. యూదా స్త్రీలను వేశ్యలుగా చేయకూడదు, దేవదాసిగా చేయకూడదు, బసివిగా చేయకూడదు. యూదా స్త్రీ ఒక సంసారిగానే ఉండాలి. హీన వ్యవస్థలు అక్కడ యూదా దేశంలో లేవు, ఇజ్రాయెల్ దేశంలో లేవు. అంటే ఒక స్త్రీని ఒక బలి పశువుగా చేసేది లేదు. మరి ఎందుకు ఈ టెస్ట్ ఉందంటే చాలా వరకు పురుషులకి భర్తలకి అనుమానమే ఉంటుంది, అన్ని 99% అబద్ధాలు అయి ఉంటాయి, నిజాలు అయి ఉండవు. ఈ టెస్ట్ ద్వారా అనేక మంది స్త్రీలు నిర్దోషిగా బయటపడి ఉంటారు, దేవుడే వారి పక్షంగా మాట్లాడుంటారు. ఒక స్త్రీ పక్షంగా ఈ రోజు కూడా సమాజంలో ఎంతమంది మాట్లాడతారు, కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు దేవుడే సర్వశక్తుడే వారి పక్షంగా మాట్లాడి ఈమె నిర్దోషి, నీది అనుమానం అని చెప్పేసి భర్తకి ఆ యొక్క యాజకుడి ద్వారా ఆ యొక్క మందిరములో తెలియచేస్తారు. దీని ద్వారా అనేక యూదా స్త్రీలు కూడా రక్షించబడతారు, అనేక నిర్దోషులు బయటపడతారు. ఇలాంటి టెస్ట్ ద్వారా భర్త భార్యను చంపేయకుండా కత్తితో పొడి చంపేస్తున్నారు, విషయం పెట్టి చంపేస్తున్నారు, పాములతో కాటేయం చంపేస్తున్నారు, నీటిలో ముంచి చంపేస్తున్నారు, నదిలో తోసి చంపేస్తారు, కొండల మీద తోసి చంపేస్తున్నారు. ఇంకా భార్యను చంపడంలో చాలా రకాల శిక్షలు అమలు చేస్తున్నారు భర్తలు. భర్తకు అధికారం లేదు, నీ భార్య తప్పు చేస్తున్నారంటే మందిరంలోకి తీసుకురావాలి, దైవజండ వద్దకు తీసుకురావాలి. అయితే ఈ టెస్ట్ ఎప్పుడు ఉండేది, మందిరం కూలగొట్టనంత వరకు, అంటే యేసువర పుట్టి చనిపోయి సిలువైబడి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మందిరం ఎరుశలే మందిరం కూలిపోయిన తర్వాత అప్పుడు ఈ యొక్క టెస్ట్ ని రద్దు చేశాడు ఒక ఆయన. 1st century యోహాన్ బెన్ జక్కై అనే ఆయన ఒక రబ్బీ, ఇక మందిరమే లేనప్పుడు ఈ పరీక్ష ఎందుకని ఈ పరీక్షను రద్దు చేశాడు. అంటే యేసు ప్రభు కాలం తర్వాత జరిగింది, అప్పటికి మరియ ఉంది, కన్య మరియ ఉంది, మరియ కూడా ఈ టెస్ట్ ఫేస్ చేసింది, మరియను కూడా అవమానపరిచారు. కానీ మరియ యోసేపు ఇద్దరు దోషులు, ఎందుకంటే ప్రధాన సమయంలో గర్భం వచ్చింది కాబట్టి అనుమానపడి దోషులుగా అనుకున్నారు. కానీ మందిరం మీదకు తీసుకెళ్లాక ఆశ్చర్యకరంగా ఈ టెస్ట్ జరిగాక మరియ నిర్దోషిని బయటపడి మరియ నిర్దోషిగా బయటకు వచ్చింది. లేకపోతే యోసేపుని మరి రాళ్లతో కొట్టి చంపేద్దరు, మీరిద్దరు వ్యభిచారం చేశారని చెప్పి
ప్రధాన కాల సమయంలో ప్రధానమే జరిగింది, అప్పుడు గర్భం రాకూడదు, దాన్ని చాలా నేరంగా భావిస్తారు. కాబట్టి టెస్ట్ జరిగినప్పుడు యోసేపు అక్కడే ఉన్నాడు, కన్యమరియ కొన్ని టెస్ట్ చేశారు, దేవుడు ఆమె నిర్దోషిని సాక్ష్యం చెప్పాడు, రబ్బీలు నోరు మూస్తారు, యాజకులు నోరు మూస్తారు. ఆ కాలపు సమాజంలో చాలా మంది ఏం మాట్లాడలేకపోయారు. కొద్దిమంది అసీపర్లు, వ్యభిచారులు, జారత్వం చేసేవారు, ధనాపేక్ష కలిగిన వారు, ఇలాంటి వారి ఆయన మీద నిందలు వేశారు. కానీ మామూలుగా ఆ కాలపు యూదా సమాజం యేసుని వెంబడించింది, జన సమూహాలు ప్రభుని వెంబడించారు. ఆయన నీతి ఆయన పుట్టక ముందే ఈ పరిచ్ఛేదన పరిషత్ ద్వారా మరియు నిర్దోషని తేలింది. ప్రమాణం చేయించాక స్త్రీని ఏమంటారంటే ఆమెన్ అని అంటారు. యాజకుడు పత్రం మీద శబ్దములను వ్రాసి చేదునీళ్ళతో వాటిని తుడిచి శాపం కలుగజేయి ఆ చేదునీళ్ళు ఆ స్త్రీకి తాగించాలి. ఒక పత్రం మీద రాసి ఆ చేదునీళ్ళు తుడిచి ఆమెతో తాగిస్తారు. తాగించిన తర్వాత నిర్దోష అయితే ఇదిగో కన్యమరి లాగా నిర్దోషిగా బయటకు వస్తారు. అలా లేకపోతే మరీ శిక్ష గురైపోను, ఆమె కానీ పొరపాటు చేస్తుంటే నడుము పడిపోను, తర్వాత వెన్నుముక వంగిపోను. ఆమె ఏ తప్పు చేయలేదు గనక, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది గనక మరియా ఈ టెస్ట్ లో విజేతగా బయటకు వచ్చింది, గెలిచి బయటకు వచ్చింది, నిర్దోషంగా నిరూపించి బయటకు వచ్చింది. ఆశ్చర్యపోయింది ఆ కాల ప్రమాణం. రబ్బీలు కూడా ఆశ్చర్యపోయారు, అందరూ ఆశ్చర్యపోయారు. టెస్ట్ లో పాస్ అయ్యి ఇంకెవరం రాళ్లతో కొట్టాకే లేదు, ఆమెకి ఏమి చేయడానికి లేదు. ఇప్పుడు ఈమె అర్పించే నైవేద్యాన్ని కూడా దేవుని దగ్గరికి తీసుకొస్తారు, బలిపీఠం దగ్గరికి. యాజకుడు ఏం చేస్తాడంటే పిడికుడు తీసుకుని బలిపీఠం మీద దహిస్తాడు. ఈమె తీసుకుని ఈమె తెచ్చిన ఈ యొక్క అర్పణ ఆ నీళ్లు స్త్రీకి తాగిస్తాడు. ద్రోహం చేస్తేనే చేదు నీళ్లు ఆమెలోకి వెళ్లి కడుపు ఉబ్బేలాగా చేస్తాయి. కాబట్టి అవి లేకపోతే నిర్దోషమి ఆమె గర్భవతి అని చెప్పాలి. ఈ గర్భం నీ భర్తకే వచ్చిందని అక్కడ యాజకుడు చెప్తాడు. భర్తను కూడా గర్దిస్తాడు అప్పుడు. అంటే ఇలాగా చాలా స్త్రీ రక్షించబడ్డారు. చాలా మంది వ్యభిచారం చేసేవాళ్ళు పట్టుబడ్డారు, జారత్వం చేసేవాళ్ళు పట్టుబడ్డారు. ఈ టెస్ట్ దేవుడి ద్వారానే వచ్చింది. దీనికి సంబంధించి టిక్వా సైమోన్ ఫ్రైమర్ ప్రొఫెసర్ ఈవిడ ఏం చెప్పిందంటే ఈ మొత్తం ఈ విషయాలన్నిటి మీద రీసెర్చ్ చేసింది. జూయిష్ థియలాజికల్ సెమినరీ ఆఫ్ అమెరికా ఈమె అందులో ఒక సభ్యురాలు. అస్సిరియాలజీ, సిమెరియాలజీ, బిబ్లికల్ స్టడీస్, జూయిష్ స్టడీస్ ఇవన్నీ కూడా ఏమి స్టడీ చేసింది ప్రొఫెసర్. ఈ విషయాలన్నీ కూడా మనకి చారిత్రపూర్వకంగా అందించారు. దీన్ని స్టాచ్ లా అని చెప్పేసి అంటారు.